हाय हेलो वेलकम बैक टू माय चैनल अंडी ने केला सॉफ्ट एयर फ्लोशन गुरिंची इनफॉर्मेशन शेयर चेसुकोबोतुन्नानु। सो इदैते पैकेजिंग केला सॉफ्ट एएफ दी इला उंटुंदन्नमाट। ग्रीन कलर लो दीन पैकेजिंग अनेदी उंटुंदी। इदी 100 ml की 218 अनेदी दीन प्राइस उंटुंदंडी। अंटे 218 రూపాయలు అనేది దీని ప్రైస్ ఉంటుంది। ఇది మెయిన్ గా ఇందులో చూపించినట్టుగానే అలోవెరా ఎక్కువ శాతం ఈ కెలాసాఫ్ లోషన్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట। ఇంకా దీనిలో కాంపోజిషన్, దీని ప్రైస్, ఎలా పని చేస్తుంది, ఎవరెవరు యూస్ చేయాలని కూడా ఈ రోజు నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను। సో దానికన్నా ముందుగా మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। దీని ప్రైస్ మనం చూసుకుంటే 218 రూపాయస్ అని చెప్పాను కదా। ఇంకా దీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి మైక్రో ల్యాబ్స్ వాళ్ళు చేశారండి। ఇందులో కాంపోజిషన్ మనం చూసుకుంటే మెయిన్ గా అలోవెరా ఉంటుంది। కాంపోజిషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి, ఇంగ్రీడియన్స్ మెయిన్ గా దీనిలో కాంపోజిషన్ అయితే అలోవెరా, లిక్విడ్ పారాఫిన్, కేలమైన గ్లిజరిన్, సిలికాన్ ఆయిల్ ఇలా చాలా అయితే కాంపోజిషన్స్ ఉన్నాయి। ఇందులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కాంపోజిషన్ కూడా నేచురల్ ఇంగ్రీడియన్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్కిన్ కి చాలా మంచిది అన్నమాట। నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, డిస్క్రిప్షన్ అంటే ఓవరాల్గా ఇది ఎలా పనిచేస్తుంది అని, కెలాసాఫ్ట్ ఏఎఫ్ లోషన్ ఏంటి అంటే ఎమోలియంట్గా పనిచేస్తుంది, అంటే ఇది కెలమైన్, అలోవెరా, లిక్విడ్ పారాఫిన్ వీటితో పాటు వాటర్తో కలిపి తయారు చేయబడింది కాబట్టి ఇది ఒక థిక్ మాయిశ్చరైజర్ లాగా, అంటే స్కిన్ డ్రై అయిపోకుండా స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట। ఇంకోటి ఏంటి అంటే ఈ కెలాసాఫ్ట్ ఏఎఫ్ యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది, ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అలోవెరా కామన్గా అందరికీ తెలుసు సన్బర్న్కి, ఇంకా న్యాచురల్గానే స్కిన్ హీలింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి అలోవెరాలో। సో అలా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట। ఇంకా ఇందులో ఉన్న కంటెంట్స్ ఎలా ఒక్కొక్కటి ఎలా పనిచేస్తాయని చూసుకుంటే, ఈ కెలమైన్ కామన్గానే ఇరిటేట్గా ఉన్న స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది। చిన్న చిన్న గుల్లలు వచ్చినా కానీ, ఇంకా అమ్మోర్ అంటారు కదా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కానీ ప్లెయిన్ కెలమైన్ అనేది ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు। అలా ఇందులో కెలమైన్ కూడా ఉంది కాబట్టి ఆ కూలింగ్ ఎఫెక్ట్ని కూడా ఇస్తూ ఉంటుందన్నమాట। ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలోవెరా అని చెప్పాను కదా, ఈ అలోవెరా ఏంటి అంటే చాలా మంచి ప్రోడక్ట్ అని అందరికీ తెలిసిందే కదా। ఇది మెయిన్గా స్కిన్ని సూతనింగ్ చేయడానికి, దాంతోపాటు స్కిన్ని హీల్ అవ్వడానికి, ఏదైనా అలర్జీ కానీ స్కిన్ డ్రై అయిపోయి అంటే మార్క్గా అయిపోతూ మార్క్స్ అయిపోతూ ఉంటుంది, వీటన్నిటిని కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అన్నమాట। యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది ఈ అలోవెరా అనేది। ఇది ఏంటి అంటే స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉండడంతో పాటు స్కిన్ ఎలాస్టిసిటీ కూడా బాగా పెంచేస్తుంది। ఎలాస్టిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్లో, ఎందుకు అంటే స్కిన్ డ్రై అయిపోకుండా స్కిన్ హెల్తీగా ఏజింగ్ కాకుండా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట। ఈ అలోవెరా ఇంకా ఏంటి అంటే హైడ్రేట్ అవ్వడానికి, హైడ్రేటింగ్గా స్కిన్ ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది। ఇంకోటి ఏంటి అంటే ఈ కెలాసాఫ్ట్ ఏఎఫ్ లోషన్ అప్లై చేయడం వల్ల ఆయిలీగా అయిపోవడం కానీ, షైనీగా అయిపోవడం కానీ అలాంటివి ఏది ఉండదు, స్కిన్లో ఇది బాగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట। నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో ఉన్న లిక్విడ్ పారాఫిన్ అనేది ఎమోలియంట్గా పనిచేస్తున్నాను కదా, దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ని డ్రై కాకుండా ప్రివెంట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది। ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా యూజెస్ మనం చూసుకుంటే ఎలాంటి యూజెస్ ఉంటాయి ఇందులో అంటే, ఇచ్చింగ్ అంటే ఏదైనా దురదగా ఉన్నప్పుడు, చిన్న చిన్న అలర్జీస్ వస్తుంటాయి కదా అలాంటివి ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు। ఇంకా ఏదైనా ఇన్సెక్ట్స్ బైట్స్, దోమలు కానీ వేరే ఏదైనా పురుగులు కుట్టినప్పుడు కొంచెం దద్దుల్లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా దీన్ని అప్లై చేయొచ్చు అన్నమాట స్కిన్ అలర్జీస్. దాంతోపాటు ఎజీమా, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మెయిన్గా ఇది చాలా ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇందులో అలోవెరా ఉంది, దాంతోపాటు కెలమైన్ రెండు కూడా చికెన్ పాక్స్కి చాలా మంచిది. చికెన్ పాక్స్ వల్ల వచ్చిన మచ్చలు తగ్గడానికి కానీ, ఆ వచ్చిన గుల్లలు పెయిన్ తగ్గడానికి, కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి కానీ కెలమైన్ బాగా పనిచేస్తుంది. దాంతోపాటు సన్బర్న్ కూడా తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఏంటి అంటే సన్బర్న్ అంటే ఎక్కువగా మెలానిన్ రిలీజ్ అయిపోయి ట్యాన్ అయిపోతూ ఉంటుంది సన్బర్న్ అయినప్పుడు, అప్పుడు ఏంటి అంటే రెడ్ కలర్గా స్కిన్ చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడు కొంచెం మంట వేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది కదా, దాన్ని కూడా తగ్గించడానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓవరాల్గా ఇది మాయిశ్చరైజర్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, డ్రై అవ్వకుండా చేస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా, ఇంకా పగిలిపోయిన స్కిన్ కూడా హీల్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ కెలాసాఫ్ట్ ఏఎఫ్ అనేది. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏం లేదండి, ఇది నార్మల్ కొంచెం అందులో బాటిల్లో ఉన్న కొంచెం లోషన్ అయితే కొంచెం హ్యాండ్లోకి తీసుకొని మీరు ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో నీట్గా అప్లై చేసి ఒక 5 మినిట్స్ సర్క్యులర్ మోషన్లో స్లోగా మసాజ్ చేయాలన్నమాట. అప్పుడేంటి అవుతుంది, ఏమవుతుందంటే స్కిన్లో బాగా పెనెట్రేట్ అవుతుంది, స్కిన్లో బాగా అబ్జర్వ్ అవుతుంది ఈ లోషన్ అనేది, అప్పుడు బాగా పనిచేస్తుంది, దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఇంకోటి అంటే ఇది కంప్లీట్గా అట్లీస్ట్ కంటిన్యూగా అప్లై చేయాల్సి వస్తుంది. మినిమం 1 మంత్ అప్లై చేస్తే కానీ దాని ఎఫెక్ట్ మీకు క్లియర్గా కనిపించదు. ఇచ్చారు కదా అని మినిమం ఒక 3-4 డేస్ అప్లై చేసి మాకు తగ్గలేదు అంటే అలా కాదండి. ఇందులో ఉన్న ఎక్కువగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 1 మంత్ కంటిన్యూగా యూజ్ చేయాల్సి పడుతుంది దీన్ని అయితే. నెక్స్ట్ డోసేజ్ ఎలా ఎన్నిసార్లు అప్లై చేయొచ్చు అంటే డైలీ 2 టైమ్స్ కూడా దీన్ని అప్లై చేయొచ్చండి. ఎక్కువగా మార్నింగ్ టైమ్స్ అప్లై చేస్తే మంచిదే అన్నమాట. 2 టైమ్స్ బాత్ చేసే వాళ్ళైతే 2 టైమ్స్ కూడా ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ లోషన్ మీకు ప్రాబ్లమ్స్ని బట్టి దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఇదైతే ఈ వీడియో అండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గానే అనిపించింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ని ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.